హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్ష క్రియేషన్స్. ఈరోజు మేమందరూ అయితే పాలకొల్లులో ఉన్నాం. మోక్ష రక్షిత అయితే నాతో ఛాలెంజ్ చేస్తున్నారు, మేము కూడా షాపింగ్ చేయగలం, మాకు అమౌంట్ ఇచ్చి చూడు అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఎంతవరకు షాపింగ్ చేస్తారో చూద్దాం. మేమైతే వచ్చేసాం విక్టరీ బజార్ దగ్గరికి. ఇక్కడ అంటున్నారు నీవే కాదు షాపింగ్ మేము కూడా చేయగలం అంటున్నారు. ఎంతవరకు చేస్తారో మనమే చూసిద్దాం. ఇద్దరు అయితే తెగ పోటీ పడుతున్నారు, ఎంతవరకు చేస్తారో చూద్దాం. వీళ్ళైతే మేము షాపింగ్ చేసేస్తాం, నువ్వైతే చూడు అమౌంట్ ఇచ్చి చూడు మేము చేస్తాం అంటున్నారు. నేనైతే వీళ్ళు ఇద్దరికి 0 100 అయితే ఇచ్చేసాను, షాపింగ్ అయితే వెళ్తాం అంటున్నారు లోపలికి. ఎవరెవరు ఏం కొంటారో చూస్తాను కదా, సో ఎవరు ఎక్కువ కొంటారో కూడా చూద్దాం. సరేనా, పదండి లోపలికి అయితే పదండి. చాలా ఫాస్ట్గా అయితే చేయాలి, మీ ఇష్టం వచ్చినంత సేపు. లోపలికి అయితే వచ్చేసారు, చెరో ట్రాలీ అయితే తీసుకున్నారు, స్టార్ట్ చేస్తారు షాపింగ్ మేడమ్స్ ఇద్దరు. సో చూద్దాం, వీళ్ళిద్దరికీ జతగా యోగ్యత అయితే వచ్చింది, అది కూడా చూడండి ఏం చేస్తుందో. నాకు ఇది కావాలి అది కావాలని రక్షితనైతే టార్చర్ పెడుతుంది. షాపింగ్ అంతా కూడా చాలా ఫన్నీగా చేశారు, మీరే చూసేయండి. చూస్తుంది రక్షిత ప్రోడక్ట్స్ అన్నీ కూడా, మోక్షిత కూడాని చూస్తున్నారు. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఛాన్స్ ఇవ్వాలి కదా, అందుకే ఒకసారి ట్రై చేస్తున్నాను. మోక్షిత అయితే చాలా తెలివిగా చేస్తుంది షాపింగ్, ఏంటంటే ప్రతిదీ ఫస్ట్ ప్రైసెస్ అవి చెక్ చేస్తుంది. దానికి ఇచ్చిన అమౌంట్కి ఏది రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉంది అని చూసి చెక్ చేసుకుంటుంది. రక్షిత కూడా ఇద్దరు చెరో చోట ఉన్నారు, సో ఇద్దరు తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరు ఏం తీసుకుంటున్నారో తెలీదు, బట్ చేస్తున్నారు షాపింగ్. చూద్దాం ఫైనల్గా ఏం చేస్తారో. ఫుడ్ ఐటమ్ అయితే తీస్తుంది రక్షిత నూడిల్స్ ప్యాకెట్స్ అవి. చూద్దాం ఎంతవరకు చేస్తారో ఫైనల్గా అయితే. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ కమెంట్స్ అయితే తెలియజేసేయండి. సో మొత్తం అన్ని రీసెంట్గా తీసుకున్న తర్వాత ఏది నచ్చితే తీసుకుందాం, ముందు ఇది ఏది కన్ఫామ్గా తీసుకోవద్దు. ఓకే, సో చూద్దాం ఎక్కడ నువ్వు. మోక్షితం కొంచెం తెలివిగా ఏం చేస్తుందంటే దానికి ఫుడ్ ఐటమే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంది, తనకు కావాల్సిన చాకోస్ అవన్నీ కూడా. హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటుంది కదా, అటువంటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది ఎలా ఉంటాయని. ఇక్కడ విక్టరీ బజార్ అని చెప్పాను కదా, చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని కూడా. చాలా ఎలా ఉంటాయి నెక్స్ట్ టైం కావాలా, సరే అయితే కొన్ని పెడతా తీసుకున్నాను. మోక్షిత అయితే చాలా ప్లానింగ్ అయితే చేసుకుంటుంది, ప్రతి ప్రోడక్ట్ కూడా చూసుకుంటూ ఎంత కాస్ట్ ఉంది, దానికి ఇచ్చిన బడ్జెట్లో చేయగలనా లేదా అంటూ. బట్ రక్షిత ఏం చేస్తుందో, మరి అక్కడ యోగ్యత ఉంది కాబట్టి దానికి చాలా డిమాండ్ చేస్తుందేమో అక్కడ, సో అది కొంచెం చూసుకుంటూ చేస్తుంది. దానికి జ్యూస్లు అవి ఇవి అంటూ యోగ్యత అయితే కొంచెం రక్షితతో బాగా ఆడుకుంటుంది. మోక్షిత అయితే సేవ్ అయింది, సో ఏవో తీసుకుంటుంది ఇక్కడ నూడిల్స్ ప్యాకెట్స్ ఇవి అవి, ఓట్స్ ఇంకా జ్యూస్ ప్యాకెట్స్ అవి తీసింది. ఇక్కడ ఏవో చూస్తుంది, చూద్దాం ఎంతవరకు చేస్తారో. ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోతుంది, లిమిటెడ్ టైం ఇచ్చాను కదా తొందరగా చేయమని. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము నైట్ టైం ఒకటి వచ్చాం కాబట్టి
ఈవినింగ్ 6:37 అయితే అయిపోయింది ఇప్పటికీ. సో వెళ్ళడానికి కొంచెం ట్రబుల్ అవుతుందని కంగారు పడుతున్నాం. సో సెలెక్టివ్గా చూసుకుంటూ చేసుకుంటుంది మోక్షిత. అయితే రక్షిత ఎక్కడుందో చూద్దాం ఒకసారి, ఎటు సైడ్ వెళ్ళిందో. యోగిత ఉంది అంటే కంపల్సరీ జ్యూసుల సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో చూసేద్దాం ఎక్కడ ఉంది. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి ఫైనల్గా అయిపోయింది, అయిపోయిందా షాపింగ్? ఏం చేస్తా చూపించండి. నీవు చూద్దాం బిల్ ఎంత అవుతుందో చూద్దాం ఇద్దరిది కలిపి, సరేనా? ఫాస్ట్గా పోదండి, బిల్ ఎంత అవుతుందో ఎవరు ఎక్కువ చేస్తారో చూద్దాం. యోగి తొందరగా బిల్ చేసుకోండి, ఎవరికి ఎక్కువ వస్తుందో చూద్దాం, ఎవరు మనీ సేవ్ చేశారో చూద్దాం. మీకు చెప్పాను కదా ఆల్రెడీ నైట్ అయిపోయిందని, 6:30 దాటేసింది, 7 అయిపోయింది. సో చూద్దాం నేనైతే ఈలోపు వాళ్ళు బిల్ చేసుకునేలోపు నేనైతే బయటకు వచ్చాను ఒకసారి, వేరే వర్క్ ఉంది. సో ఈ లోపల బిల్ అయితే చేసుకున్నారు, వచ్చినట్టున్నారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం ఎంతవరకు సేవ్. 7 items తక్కువ అమౌంట్ సేవ్ చేసి అవునైతే ఇద్దరు గెలిచినట్టే. సో అర్థమైంది కదా షాపింగ్ ఎలా చేయాలో మీకు, ఇప్పుడు షాపింగ్ ఎలా చేయాలో అర్థమైందా? అప్పుడప్పుడు పిల్లలకి కూడా మనీ వాల్యూ తెలియాలి, షాపింగ్ అంటే ఏంటో వాళ్ళకి తెలియాలని అయితే ఈ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాను ఈసారి. మీకైతే మీ అందరికీ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మోక్షి అండ్ రక్షి 100 రూపీస్ ఛాలెంజ్ షాపింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఛాలెంజింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం ఈసారి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కమెంట్స్ అయితే తెలియజేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.